నల్గొండ జిల్లాలో గరాణా మోసాలకు పాల్పడుతున్న ముఠ పోలీసులకు పట్టుబడింది. వారి నయా మోసాలను చూసి కాకిలే కంగుతున్నారు. బీహార్కు చెందిన అశోక్ కుమార్, ఓం ప్రకాష్, విజయేంద్ర సహానీలను ఓ ముఠాలుగా ఏర్పడ్డారు. ఏటీఎంల వద్ద సంచరిస్తూ అమాయకులు, నిరక్షరాస్యులకు సహాయం చేస్తున్నట్లు నటించి వారి అకౌంట్ డేటాను సేకరించేవారు. ఆ తర్వాత వారి అకౌంట్ల నుంచి డబ్బులు కాజేసేవారు. నల్గొండ జిల్లాలో ఈ ముఠా సభ్యులు 15 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, ఓ ల్యాప్టాప్, 3 క్లోనింగ్ సాఫ్ట్వేర్ రీడింగ్ మిషన్స్, 10ల సంఖ్యలో ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏటీఎం సెంటర్ల వద్ద అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏటీఎం కార్డులు కానీ వాటి నెంబర్స్ కానీ ఇతరులకు చెప్పి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఏటీఎం కొత్తగా వచ్చిన ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఉపయోగించుకొని తెలివిగా ఏటీఎం కార్డును క్లోనింగ్ చేసి డబ్బు తస్కరించే ఈ యొక్క బీహార్ సంబంధించిన గ్యాంగ్ ఈ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు దాదాపు 15 కేసులను కన్ఫర్మ్ చేశారు. మొత్తం 5 లక్షల క్యాష్, ను ఒక ల్యాప్టాప్, ఎస్ఎన్ఆర్, మళ్ళా క్లోనింగ్ మిషన్స్, ఒక 3 మిషన్స్ రికవర్ చేశారు. మరి డూప్లికేట్ దీనికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మనకు బీహార్ నుంచి ఒక 3 ఇక్కడికి మన తెలంగాణకు మిర్యాలగూడ ఏరియా 3 రావడం జరిగిందండి. వీళ్ళు అక్కడ మన మిర్యాలగూడ గాంధీనగర్ లో రూమ్ తీసుకొని ఈ ఏటీఎంల దగ్గర వీళ్ళు సంచరిస్తూ ఎవరైతే కొంచెం ఏటీఎంలో డబ్బు డ్రా చేయటం తెలియని వాళ్ళని, పెద్దవాళ్ళని, అమాయకుల్ని గుర్తించి వాళ్ళ యొక్క ఏటీఎంని వీళ్ళు మేము డబ్బు డ్రా చేస్తామని చెప్పి తీసుకుని ఈ యొక్క ఎస్ఎంఆర్ మిషన్ తోటి క్లోనింగ్ స్క్రైబ్ చేస్తారు. స్క్రైబ్ చేసి వాళ్ళ దగ్గర నెంబర్ వాళ్ళు చెప్పినప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఎస్ఎంఆర్ మిషన్ తోటి మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత దీని మీద ఈ యొక్క ఏటీఎం కార్డ్స్ తయారు చేసేసి డబ్బు